పవన్ వాస్తవాలు తెలుసుకోకుండా రాసొచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మంత్రి సిద్ధి రాజు విమర్శించారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మత్స్యకారులకు ఎలాంటివి కల్పించలేదన్నారు. ఒక పోర్టు కూడా పూర్తి చేయలేదన్నారు. జగన్ పాలన మత్స్యకారులకు స్వర్ణ యుగమని ఆయన అభివర్ణించారు. నిర్మాణంలో ఉన్న పోర్టులను పూర్తి చేస్తూ మరో 4 కొత్త పోర్టులు నిర్మిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఒక సిమెంట్ రాస్తా కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. ఒకసారి చంద్రబాబు హయాంను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల చనిపోయిన అంశానికి కూడా కులానికి ముడిపెట్టి మాట్లాడుతున్నాడు చంద్రబాబు. బీసీలను మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఇది ప్రభుత్వ హత్యే అని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు. అంటే చంద్రబాబుకి అంత అవగాహన లేకపోవడం ఏంటి కాదు, పాపం ఆయనకి ఏం చేయాలో తోచక ఏదో ఒక మాదిరి ప్రభుత్వం మీద బురద చల్లి ఎలాగోలాగా లాభం పొందాలన్నటువంటి ఒక ఆతృత. నీకు ఈరోజు బీసీలు గుర్తొచ్చేసారు చంద్రబాబు, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు మత్స్యకారులు ఏమేదో ఒక సమస్య మీద వస్తే తోలు తీస్తాం తొక్క తీస్తాం అనడం మాకేం గుర్తులేదా? నాయి బ్రాహ్మణ సోదరులు నిన్ను కలవడానికి వస్తే తోకలు కత్తిరిస్తాం అన్నటువంటి మాటలు బీసీలేంటి మర్చిపోయినారా? బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పి నువ్వు రాసినటువంటి లేఖలు మా మెదడులోంచి చెరిగిపోయాయి అనుకుంటున్నావు? ఎస్సీ ఎస్టీ కులాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని నువ్వు అన్నటువంటి మాటలు ఇంకెవరు దళిత సోదరులు కానీ గిరిజన సోదరులు కానీ ఎవరు మర్చిపోలేదు? అసలు నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు, బీసీలకు సుమారుగా ఇచ్చిన 114 హామీలు ఏ మేరకు అమలు చేశావు? బీసీ సప్లైన్ కోసం 5 సంవత్సరాలు కలిపి 20 కోట్లు ఖర్చు పెడతానన్న నువ్వు ఎంతెంత ఖర్చు పెట్టినావో మేమెవరూ మర్చిపోలేదు. మేము ఇద్దరు తిరుగుబోతుల మాదిరి రోడ్ల మీద పడి ప్రజెంట్ చేస్తూ ఉంటాం. నేను పవన్ కళ్యాణ్ వెళ్ళి మా మత్స్యకారులతో సమావేశం అని చెప్పి బోటు మీద స్టైల్గా ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన అంటే నువ్వు కాకినాడ ఏటి మొగలు బోటు ఎక్కి తిరిగేస్తే నీకు మత్స్యకారుల కష్టాలు అర్థమైపోతాయి. ఒకసారి బోట్లో లైఫ్ జాకెట్ వేసుకుని అటు ఇటు తిరిగేస్తే నీకు మత్స్యకారుల సమస్యల మీద అవగాహన వచ్చేస్తుందా? అంటే మరి సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే పెరిగి సముద్రంలోనే ఈది కెరటాల మాదిరి పడిలేచినటువంటి మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నటువంటి మత్స్యకార నాయకులందరి పరిస్థితి ఏంటి? అసలు నీకు ఉన్న అవగాహన ఏంటి అసలు తీర ప్రాంతం మీద? అసలు మత్స్యకారులకు ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అన్నది నీకేమన్నా అసలు అవగాహన ఉందా? ఆయన ఒకసారి అడుగు, ఇదేంటిది డాక్టర్ మత్స్యకారుడు అడుగుతున్నాడు నాకు, మన దగ్గర మనకి అసలు ఎన్ని హార్బర్లు ఉన్నాయని ఒకసారి అడుగు, నీ యజమాని అడుగు చెప్తాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి హయాంలో ఆయన ఎన్ని హార్బర్లు ఎన్ని పోర్టులు శంకుస్థాపన చేశాడో ఒకసారి నువ్వు వెళ్ళి అడుగు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగింది, గంగవరం పోర్టు నిర్మాణం జరిగింది, కాకినాడ డీప్ వాటర్ పోర్టు నిర్మాణం జరిగింది, మచిలీపట్నం పోర్టు కూడా ఆయన హయాంలో ఒకసారి శంకుస్థాపన జరిగింది. ఒక్క ఏ తీర ప్రాంతంలో ఒక ఇటుక బెడ్ వేశాడా చంద్రబాబు? ఒక బస్తా సిమెంట్ వేశాడా చంద్రబాబు తీర ప్రాంతం మొత్తం మీద? ఏంటి అవగాహన లేకుండా పిచ్చి మాటలు వెరుబాగులోడ్లాగా? మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వచ్చిన తర్వాత అన్ని కట్టిస్తాను. మరి ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి? ఈ రాష్ట్రంలో ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నా సరే హార్బర్ లేకపోవడం వల్ల వలసలు వెళ్ళిపోతున్నారని ప్రతి జిల్లాలో ఒక హార్బర్ కట్టించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. మరి నువ్వు కాకినాడ జిల్లాలో పర్యటించావు, పిఠాపురంలోనే మీటింగ్ పెట్టావు, మరి కొద్దిగా పిఠాపురం దాటి వెళ్తే ఉప్పాడ అని ఒక గ్రామం ఉంటుంది, ఐ మీన్ ఉప్పాడ జంక్షన్లోనే నువ్వు మీటింగ్ పెట్టినట్టున్నావు. ఏమి అక్కడెందుకు నువ్వు మత్స్యకారులతో సమావేశం కాలేదు? ఉప్పాడలో హార్బర్ కట్టమని చెప్పి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నీ యజమాని ఎప్పుడైనా పట్టించుకున్నాడా? చంద్రబాబు ఏ రోజైనా అటువైపు కన్నెత్తి చూశాడా? సరే నువ్వు వెలగ ఉప్పాడు వెళ్ళినావు కదా, ఓ 2 అడుగులు వేసి హార్బర్ నిర్మాణాన్ని పరిశీలించవచ్చు కదా.